నమస్తే, వెల్కమ్ టు బిఐజే న్యూస్. బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్. వరుసగా 5వ ఏడాది వాహన మిత్ర నిధులను విడుదల చేసిన సీఎం జగన్ అమరావతి పేరుతో స్కామ్, స్కిల్ స్కామ్ పేరుతో దోచుకున్నారని విమర్శ. మేనిఫెస్టోలోని ప్రతి హామీని తప్పకుండా నెరవేరుస్తామన్న సీఎం జగన్, మీ ఇంట్లో మంచి జరిగిందని భావిస్తే నాకు అండగా నిలబడాలని సూచన. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన లోకేష్, లోకేష్ ను అరెస్ట్ చేయబోమన్న అడ్వకేట్ జనరల్. రాష్ట్రంలో బీపీ, షుగర్ వ్యాధులు ఉన్నాయన్న మంత్రి హరీష్ రావు, ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సూచన. కావేరీ జలాలను తమిళనాడుకు ఇచ్చేందుకు నిరాకరిస్తూ కర్ణాటకలో బంద్. బంద్తో జనజీవనం అస్తవ్యస్తం, మూతపడ్డ వ్యాపార సంస్థలు. భారత దౌత్యవేత్తను చంపాలంటూ కెనడాలోని గురుద్వారాలపై పోస్టర్లు, తొలగించాలని ఆదేశించిన కెనడా, లెక్క చేయని గురుద్వారాల నిర్వాహకులు. డీటెయిల్స్ చూస్తే విజయవాడలో వరుసగా 5వ ఏడాది వాహన మిత్ర నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. వాహన మిత్రతో ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లకు లబ్ధి పొందుతుండగా 2,75,931 మంది ఖాతాలోకి 10,000 చొప్పున జమ చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ 99% హామీలు అమలు చేశామని తెలిపారు. మన ప్రభుత్వం వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ అని పేర్కొన్నారు. ఒకవైపు పేదల ప్రభుత్వం ఉంటే మరోవైపు పేదలను మోసగించిన వారు ఉన్నారని విమర్శించారు. త్వరలో కురుక్షేత్ర యుద్ధం జరగబోతోందని జగన్ వ్యాఖ్యానించారు. నిరుపేదల వైపు నిలబడిన ప్రభుత్వానికి, పేదలను వంచించిన గత ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరగబోతోందని తెలిపారు. పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం జరగనుందని పేర్కొన్నారు. అమరావతి పేరుతో స్కామ్, స్కిల్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ గ్రిడ్, నీరు చెట్టు పేరుతో దోపిడీ చేసిన వారితో యుద్ధం జరగబోతోందని జగన్ మండిపడ్డారు. సామ్య వ్యవస్థలు వాయిస్ ఆఫ్ ది పీపుల్ అంటారు, కానీ మీ బిడ్డ ప్రభుత్వంలో ఒక అడుగు ముందుకు వేసి మీ బిడ్డ పరిపాలనలో వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్, వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ అంటే ఏ పేదవాడైతే తన కష్టాన్ని చెప్పుకోలేనివాడు, తమ ఆర్తిని, తమ కష్టాన్ని వినిపించలేనివాడు, ఆ ప్రజల కోసం, వాళ్ళ కోసం గొంతుకై వాళ్ళ తరపున నిలబడతా ఉన్న ప్రభుత్వం మనది అని సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మరో వంక మనసు లేని గత పాలకులు మరో వంక ఉన్నారు. రేపొద్దున యుద్ధం జరగబోతా ఉంది, కురుక్షేత్ర యుద్ధం. వీరిద్దరి మధ్య ఈ యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం నిరుపేదల కోసం నిలబడిన మన ప్రభుత్వానికి ఒకవైపున ఉంటే మరో వంక నిరుపేదల్ని వంచించిన గత ప్రభుత్వం మరోవైపున ఉండి యుద్ధం జరగబోతా ఉంది. వచ్చే ఎన్నికల్లో జరగబోయే యుద్ధం నీతివంతంగా అన్ని సామాజిక వర్గాలకు, అన్ని ప్రాంతాలకు మంచి చేస్తున్న మన ప్రభుత్వం ఒకవైపున ఉంటే మరోవైపున సామాజిక అన్యాయాలు, ప్రాంతాలకు అన్యాయాలు, ఇది చేయటమే వారి చరిత్రగా ఉన్నా మన ప్రత్యర్థులు మరోవైపున ఉండి యుద్ధం జరగబోతా ఉంది. మన ప్రభుత్వం మనసున్న ప్రభుత్వమని, గత పాలకులకు మనసు లేదని సీఎం జగన్ అన్నారు. పేదల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం మనది, మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని అమలు చేశామని, మేనిఫెస్టోని చెత్తబుట్టలో వేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం అన్నారు. లంచం, వివక్ష లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి నగదును జమ చేశామని జగన్ అన్నారు. గతంలోనూ ఇదే బడ్జెట్ మాదిరి సీఎం ఒక్కడే గతంలో ఎందుకు ఈ పథకాలు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. పేదవాడి ప్రభుత్వం నిలబడాలి, పెత్తందారుల ప్రభుత్వం రాకూడదన్నారు. వచ్చే ఎన్నికలప్పుడు వీటన్నిటి గురించి ఆలోచించాలని జగన్ సూచించారు. వాళ్లకు అధికారం కావాల్సింది దోచుకోవటానికి, దోచుకున్నది పంచుకోవటానికేనని జగన్ మండిపడ్డారు.
వాళ్ళలాగా నాకు దత్తపుత్రుడు తోడు లేదు, వాళ్ళు మాదిరిగా నాకు గజదొంగల ముఠ తోడుగా లేదు, దోచుకొని పంచుకొని తినటం నా విధానం కాదన్నారు. మీ ఇంట్లో మంచి జరిగింది అనిపిస్తే నాకు తోడుగా నిలవండి, ఈ కురుక్షేత్ర యుద్ధంలో నాకు అండగా నిలబడండి, ఓటు వేసే ముందు జరిగిన మంచి గురించి ఒక్కసారి ఆలోచించమని సీఎం జగన్ ప్రజలను కోరారు. వచ్చే ఎన్నికల్లో యుద్ధం ఒక మానిఫెస్టో అన్నది ఒక పవిత్ర గ్రంథంగా భావించి, ఒక మానిఫెస్టో అన్నది ఒక బైబిల్ గాను ఒక ఖురాన్ గాను ఒక భగవద్గీత గాను భావించి, మొట్టమొదటి రోజు నుంచి కూడా ఆ మానిఫెస్టోలో చెప్పిన ప్రతిదీ కూడా అమలు చేస్తూ 99% వాగ్దానాలను పూర్తి చేసి ఇప్పటికే మాట నిలబెట్టుకున్న మన ప్రభుత్వానికి మధ్య మరోవైపున ఎన్నికల్లో ఎన్నికల ప్రణాళిక అంటే మానిఫెస్టో అంటే అది ఎన్నికలప్పుడు ప్రజలకు మోసం చేయడానికి మాత్రమే తేవాలి, తెచ్చిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేయాలి, అలా చెత్తబుట్టలో వేసి కేవలం 10% వాగ్దానాల్ని కూడా నిలబెట్టుకోలేని మన ప్రత్యర్థులు మరో వంక ఉండి యుద్ధం జరగబోతా ఉంది. కురుక్షేత్ర యుద్ధం వచ్చే ఎన్నికల్లో నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు వీరికి 80% డీబీటీగా నేరుగా బటన్ నొక్కి వారికే అందజేసి 83% ప్రభుత్వ ఉద్యోగాలు మన గ్రామ సచివాలయాల్లో కనిపిస్తారు మన పిల్లలందరూ కూడా, 83% ప్రభుత్వ ఉద్యోగాలు వారికే ఇచ్చిన నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీలకే వారికే ఇచ్చిన మనందరి ప్రభుత్వానికి ఒకవైపున ఉంటే మరోవైపున ఎస్సీ కులాల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న అహంకారానికి, బీసీల తోకలు కత్తిరిస్తా కబడ్దారన్న ఖండకావరానికి మధ్య యుద్ధం జరగబోతా ఉంది. వచ్చే ఎన్నికల్లో గవర్నమెంట్ బడులల్లో ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ నేత నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్పోజ్ చేసింది. లోకేష్ విచారణకు సహకరించాలని సూచించింది. ఏపీ హైకోర్టులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. లోకేష్ తరపున దుమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లోకేష్ కు 41A నోటీసు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో లోకేష్ కు 41A నోటీసు ఇస్తామని ఏజీ శ్రీరామ్ కోర్టుకు తెలిపారు. తాము చట్ట ప్రకారమే నడుచుకుంటున్నామని, దీంతో ఢిల్లీలో లోకేష్ కు సిఐడి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది, దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని లోకేష్ ను ఆదేశించాలని కోర్టుకు ఏజీ కోరారు. దీంతో విచారణకు సహకరించాలని లోకేష్ ను ఆదేశించింది. ఈ మేరకు లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. అరెస్ట్ ఆందోళన లేనందున లోకేష్ ముందస్తు బెయిల్ పై విచారణ ముగిసినట్లు హైకోర్టు పేర్కొంది. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా హైదరాబాద్ మాదాపూర్లోని దుర్గం చెరువు వద్ద కార్డియాలజీ సొసైటీ తెలంగాణ స్టేట్ చాప్టర్ వారు గుండెపోటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులపై అవగాహన కల్పించేందుకు మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో 24% మందికి బీపీ ఉందని, అలాగే 14% మందికి షుగర్ వ్యాధి ఉన్నట్లు ఇటీవలే సర్వేలో వెల్లడైంది. కానీ ఎవరికి వారు తాము ఫిట్గా యంగ్గా ఉన్నామనుకుంటూ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సరైన పరీక్షలు చేయించుకోవటం లేదన్నారు. ఆకస్మిక మరణాలు, జిమ్ చేస్తూ సరదాగా డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి చనిపోతున్న ఘటనలు చాలా చూస్తున్నామని గుర్తు చేశారు. వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రధానంగా బీపీ హార్ట్అటాక్ లాంటి జబ్బులకు సరైన చికిత్స తీసుకోవాలని, అప్పుడే ఆరోగ్యంగా ఉంటామని మంత్రి హరీష్ రావు సూచించారు. మేబీ దే ఆర్ లెస్ దాన్ 20, 30, 40 ఇయర్స్ ఏజ్ హోల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మరి వారికి కూడా బీపీ ఉన్నట్టుగా మనం గుర్తించడం జరుగుతూ ఉంది. ఒకప్పుడు ఏమో ఇండియాలో చూస్తే మన దగ్గర ఎక్కువ సీజనల్ డిసీజెస్ ఎక్కువగా ఉండేవి,
కానీ ఈ రోజుల్లో చూస్తే సీజనల్ డిసీజెస్ బాగా తగ్గిపోయినాయి ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ బాగా పెరుగుతా ఉన్నాయి లైక్ బీపీ అండ్ షుగర్ ఈ రెండు చాలా చాలా ముఖ్యమైనటువంటివి ఈ రెండు ఉన్నప్పుడు ఏమైందంటే మనుషుల్లో మరి ముఖ్యంగా కిడ్నీ ఫెయిల్యూర్ హార్ట్ ఫెయిల్యూర్ లంగ్స్ ఫెయిల్యూర్ అదర్ సీరియస్ ప్రాబ్లమ్స్ కు మూల కారణం బీపీ అండ్ షుగర్ దాన్ని ప్రాథమిక దశలో గుర్తించడం బీపీని జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేయగలిగితే డెఫినెట్గా ఇలాంటి హార్ట్ ఫెయిల్యూర్స్ను మనం సడన్ కార్డియక్ అరెస్ట్ రాకుండా అరికట్టడానికి అవకాశం కర్ణాటక బంద్ ప్రజలకు కష్టాలను తెచ్చిపెట్టింది కర్ణాటక ఒక్కుట్ట సంస్థ పిలుపు మేరకు కర్ణాటక వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తుండగా బెంగళూరు విమానాశ్రయం నుంచి 44 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి కావేరీ జలాలను తమిళనాడుకు విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ కన్నడ ఒక్కుట్ట సంస్థ బంద్కు పిలుపునిచ్చింది ఎన్నో సంఘాలతో కూడిన ఉమ్మడి వేదికే కన్నడ ఒక్కుట్ట బంద్తో ఎక్కువ ప్రభావం బెంగళూరు నగరంపైనే పడింది ప్రజల రవాణాకు అవరోధం ఏర్పడింది కన్నడ ఒక్కుట్ట సంస్థ కార్యకర్తలు విమానాశ్రయంలోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేయగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బంద్ కారణంగా చాలా మంది ప్రయాణికులు తమ విమాన ప్రయాణాలను రద్దు చేసుకున్నారు దీంతో విమాన సర్వీసులను ఎయిర్లైన్స్ రద్దు చేస్తున్నాయి క్యాబ్లు అందుబాటులోకి లేకపోవడంతో చాలా మంది సమయానికి విమానాశ్రయానికి చేరుకోలేకపోతున్నారు బంద్ను విచ్ఛిన్నం చేసేందుకు పోలీసులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు బెంగళూరుతో పాటు మైసూర్ మాండ్య ప్రాంతాల్లో బంద్ కారణంగా ప్రజా జీవనం స్తంభించింది భారత్ వ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేసే విషయంలో కెనడా సర్కార్లో చిత్తశుద్ధి కనిపించడం లేదు ఇందుకు నిదర్శనగా ఇప్పటికీ కెనడాలో పలు గురుద్వారాల వద్ద భారత దౌత్యవేత్తను అంతం చేయాలంటూ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి ఈ ఏడాది జూన్ 18న ఖలిస్తానీ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ను గుర్తు తెలియని వ్యక్తులు చంపిన తర్వాత ఈ విషయంలో భారత్ ప్రమేయం ఉందంటూ భారత దౌత్యవేత్తను కెనడా బహిష్కరించడం తెలిసిందే ఈ పరిణామం తర్వాత భారత దౌత్యవేత్తలను అంతం చేయాలంటూ పోస్టర్లు వెలిశాయి ఇవి ఆన్లైన్లోనూ దర్శనమిస్తున్నాయి గురుద్వారాల గోడలపై అంటించడం కూడా కనిపించింది నిజ్జర్ హత్య ఘటన తర్వాత భారత్ కెనడా మధ్య సంబంధాలు మరింత వేడెక్కడం తెలిసిందే భారత్ వ్యతిరేక శక్తులకు కెనడా ఆశ్రయం కల్పిస్తోందంటూ భారత్ సర్కార్ నిరసన వ్యక్తం చేస్తోంది దీంతో గురుద్వారాల వద్ద అంటించిన పోస్టర్లను తొలగించాలంటూ అక్కడి అధికారులు ఆదేశాలు జారీ చేశారు అయితే కొన్నింటిని తొలగించి కొన్నింటిని ఉద్దేశపూర్వకంగానే అలానే కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోంది ఇప్పటికీ గురుద్వారాల వెనుక గోడలపై ఈ పోస్టర్లు కనిపిస్తూ ఉన్నాయి భారత దౌత్యవేత్తల ఫోటోలు వేసి అంతం చేయాలంటూ దానిపై రాసి ఉంది నిజ్జర్ ఫోటో సైతం పోస్టర్లలో ఉండటం గమనార్హం ఇవి బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బీఏజే న్యూస్